అన్ని పథకాలు వస్తున్నాయి, శుభ్రంగా పొందుతున్నాం పేదోడు. ఇంకా ఆయన మాకేమి ఇవ్వాల, పెన్షన్ కి వెళ్తే రేపు రండి, అంత దూరం నడిచి ఎల్లుండ్రండి. ఇవన్నీ మాటలు ఎందుకు మాకు, ఆరింటికి ఐదింటికి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నాడు. కరోనా కూడా ఒక్క రోజు కూడా మాకు పెన్షన్, ఒక్క నెల కూడా అంత ఇదిగా చేశాడు మాకు. పేదోడు శుభ్రంగా బతుకుతున్నాం. జగన్ బాబుకి ఈ దండాలు, చాలా మేలు చేస్తున్నాడు మాకు. ఇల్లు కూడా ఇస్తాడు బంగారు తండ్రి మాకు. ఆయన డబ్బులు తిని అబద్దాలు ఆడితే అళ్లే పడైపోతారు. చాలా నాలుగైదు పథకాలు ఒక ఇంట్లో వస్తున్నాయి, ఒక ఇంటికే. ఆయన అన్నవాళ్ళు అళ్లే పడైపోతారు. తిన్నవాడు అనకూడదు, తప్పు. అన్ని వస్తున్నాయి మాకు, మంచిగా జరుగుతుంది. 30-40 సంవత్సరాలు జగన్ గారే ఉంటాడు. జగన్ గారు కొని పెట్టాడు నాకు టీవీ, ఎందుకో చెప్పనా. డోకలలో తీసుకుంటే 14,750 ఇచ్చాడు. ఆ డబ్బులెట్టు కొనుక్కున్నా నాకు జగన్ గారు కొని పెట్టాడు. ఇప్పుడు ఒక 2 సార్లు వచ్చినాయి, ఇంకా 3వ సారి ఇస్తాడు. ఏది పాదయాత్రలో డోక్రా మహిళకి రుణమాఫీ చేస్తానన్నాడే, అయ్యి ఇప్పుడు 2 సార్లు వచ్చినాయి, ఇంకా 3వ సారి ఇప్పుడు వచ్చే నెల వస్తాయి. వేస్తాం ఓట్లు, మేము వేస్తాం. అంటే ప్రజల్లో ఎక్కువ మంది వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అదంతా మాయే, వేసేటప్పుడు ఆయనకే వేస్తారు. తినేవాళ్ళు అయినా తప్పు కాదు. జగన్ గారు చాలా మంచివాడు, నాకు చాలా ఇష్టం. అందరూ వాళ్ళకి వేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. రాదు, ఎట్టి పరిస్థితులు రాదు. జనసేన పార్టీ అంటున్నారు, జనసేన లేదు అక్కడ. అన్ని అబద్దాలు, ఇంటింటికి తిరిగి మీకు ఇల్లు లేవా, మీకు ఇల్లు వచ్చి నీ పడిపోతాయి, అది పడిపోతాయి, ఇది పడిపోతాయి, నా అబద్దాలు ఎందుకు చెప్పాలి. వీళ్ళైనా న్యాయంగా గెలవమాను, అబద్దాలు ఆడకూడదు. చంద్రబాబు అయినా జనసేన అయినా చక్కగా మంచిగా గెలవమాను. ఎవరు వద్దంటారు, తెల్లని కానీ అబద్దాలు పుట్ట, పేదోళ్ళకి అన్ని